నిత్య కర్మలు ఆచరించడం ద్వారా భగవంతుని కృపతో పాటు గురువుల అనుగ్రహం కూడా పొందగలమని సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్య అన్నారు. కాకినాడ జర్నలిస్ట్ కాలనీలో వేయించేసిన శ్రీ రామసహిత సత్యదేవ దాసాంజనేయ ఉమా సాంబశివ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్వాచార్యుల ప్రతిపాదించిన కర్మలను నిత్యం ఆచరించడం ద్వారా కుటుంబంతో పాటు సమాజానికి మేలు కలుగుతుందని అన్నారు. కానుగోవి వాసుదేవాచార్యను నూతన వస్త్రాలతో పరశురాం తుంగమణి దంపతులు సత్కరించి ఆశీర్వాదం పొందారు. कार्यक्रम में काकीनाड मध्व सभा कमिटी अध्यक्षुलु राजूरी राघवेंद्र स्वामी कार्यदर्शी कोपेल्ल शेषगिरिराव कार्यवर्ग सभ्युलु राजूरी शेषगिरिराव यातगिरी त्रिनाथ तो पाटु यातगिरी मध्वेश मौनिक रमामणि रघोत्तम तदितरुलु पाल्गोन्नारु. ఆ గురువులిచ్చినటువంటి ప్రసాద స్వీకరణ ఇవన్నీ కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఒక మెట్టు లాంటిది. అలాగా తదనుగుణంగా ఏ ఏ వ్యక్తి వారికి విహితమైనటువంటి బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్రాదులు లేదా ఉన్నటువంటి ఆయా వృత్తిపరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయా కర్మలు చేస్తూ వెళితే అది మనకు సిద్ధిని ఇస్తుంది. స్వకర్మణా తమభ్యర్చ నీకు విహితమైనటువంటి కర్మను నీవు ఆచరించు అది నీకు సిద్ధిప్రదమవుతుంది. మనం కూర్చున్న చోట కూర్చుంటే కొండ కూడా ఎక్కలేము. అడుగు పెట్టి అడుగు తీస్తూ పైకి వెళ్తే ఎంత పెద్ద కొండ అయినా కూడా మనం ఈదడం మొదలు పెడితే ఎంత పెద్ద సముద్రమైనా కూడా చిన్నదవుతుంది. ఎక్కడం దిగడం మొదలు పెడితే ఎంత పెద్ద కొండ అయినా చిన్నదవుతుంది. కావున ఏదైనా కూడా చిన్న ప్రయత్నంతో ఆరంభం అవ్వాలి. నాకు విహితమైనటువంటి మనకు విహితమైనటువంటి అందరికీ విహితమైనటువంటి కర్మను ఆచరించాలనేటువంటి గీతాచార్యుల వచనాన్ని మనము ఎల్లవేళ గుర్తుపెట్టుకొని ఆచరిస్తూ పెడితే ప్రతి విషయంలోనూ కూడా విజయం లభిస్తుంది అన్నటువంటిది గీతాచార్యుడు మాటగా చెప్తూ హరయ్య నమః.